రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి రైతు సమాఖ్య తరపున వేసిన పిటిషన్లకు విచారణ అర్హత ఉందని హైకోర్టు తీర్పు వెలువరించింది. రైతులందరూ కోర్టు ఫీజు చెల్లించిన వెంటనే ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని రైతులు మాత్రం హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి రైతులకు ఈ ఏడాది మే నెలలో చెల్లించాల్సిన కౌలు నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో రాజధాని రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం తెలివిగా కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే కౌలు చెల్లించింది. మిగతా వారికి నేటి వరకు కౌలు చెల్లించలేదు. కేవలం 400 మందికి మాత్రమే కౌలు చెల్లించింది. మిగతా వారికి కౌలు చెల్లించాలని రాజధాని రైతులు పదే పదే కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ లో డబ్బులు మాత్రం వేయలేదు. దీంతో రాజధాని రైతు పరిరక్షణ సమితి రైతు సమాఖ్య హైకోర్టును ఆశ్రయించాయి. ఈ సంఘాల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవి రైతులందరికీ ప్రాతినిధ్యం వహించే సంస్థలు కావని, ఎవరికి వారు వ్యక్తిగతంగా పిటిషన్లు వేసుకోవాలని ఆయన వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలపై మురళీధర్రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పిటిషన్లకు విచారణ అర్హత ఉందన్న ఆయన ప్రతి రైతు కోర్టుకు ఎలా వస్తారని మురళీధర్రావు ప్రశ్నించారు. రాజధానిలోని రైతులకు మిగతా వారి మాదిరిగానే సంఘాలు ఉన్నాయని, అందువలనే ఆ సంఘాల్లోని సభ్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ రైతు సమాఖ్య రైతు పరిరక్షణ సమితి పిటిషన్లు వేశాయని తెలిపారు. దీనిపై వెంటనే తగు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వెలువరించింది. రైతు పరిరక్షణ సమితి రైతు సమాఖ్య వేసిన పిటిషన్లకు విచారణ అర్హత ఉందని స్పష్టం చేశారు. రెండు సంఘాల్లోని రైతులందరూ కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశించింది. 10 రోజుల్లో కోర్టు ఫీజు చెల్లించిన తర్వాత విచారణ చేస్తామని ధర్మాసనం చెప్పింది.